హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీలక్ష్మి. ఈరోజు మనం ఈ వీడియోలో మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. అంటే వాస్తుపరంగా మనీ ప్లాంట్ ఎక్కడ ఉంచాలి, దానివల్ల మనకి ధనలాభం ఎలా కలుగుతుంది అన్నది మనం తెలుసుకుందాం. మనం ఇంట్లో సుఖంగా ఉండడానికి జ్యోతిష వాస్తు సంబంధ ఉపాయాలు పాటించడం మనకి మంచిది. ఇంట్లో మనీ ప్లాంట్ని పెట్టడం కూడా వాస్తుకు సంబంధించిన ఉపాయమే అవుతుంది. కానీ వాస్తు నియమాలను అనుసరించి మనీ ప్లాంట్ పెట్టినప్పుడే దానివల్ల మీరు లాభాన్ని పొందగలుగుతారు. వాస్తుని అనుసరించి మనం ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ ఉండాలి అన్నది మనం తెలుసుకుందాం. మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో సుఖాలు ఉండడమే కాకుండా ధనం కూడా మనకి బాగా ఉంటుందని చాలామంది పండితులు గుర్తించారు. ఇవాళ చాలామంది గృహాల్లో మనీ ప్లాంట్ ఉండడానికి కారణం ఇదే. ఇంట్లో మనీ ప్లాంట్ ఉండడం వల్ల ఆ గృహం సుఖ సమృద్ధులతో తులతూగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనం మనీ ప్లాంట్ ఎక్కడ ఉంచాలన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనీ ప్లాంట్ ఇంటి లోపల బయట కూడా పెట్టుకోవచ్చు. ఇది పెరగడానికి భూమి లోపల ఉంచాల్సిన అవసరమేం లేదు. ఏదైనా గాజు పాత్రలో కానీ సీసాలో కానీ నీళ్లు పోసి పెడితే మనకి చక్కగా ఎదుగుతుంది. వాస్తుశాస్త్ర ప్రకారం సరైన దిశలో మనీ ప్లాంట్ ఏర్పరిస్తే మనకి పనులు అనేవి శీఘ్రంగా ధనలాభం అనేది కలుగుతుంది. వాస్తును అనుసరించి మనీ ప్లాంట్ ఎక్కడ ఏ విధంగా ఉంచాలి అనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడానికి వేరే దిక్కులు అన్నిటికంటే ఉత్తమమైనది ఆగ్నేయ దిశ. ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉంటే అనుకూల శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది, ధనలాభం పొందుతారు. మనీ ప్లాంట్ భూమిలో నాటితే దాని తీగను పైకి ఎక్కించాలి. ఎప్పుడు ఆ తీగ పైకి పాకేటట్లు చూడాలి. ఈ తీగ నేల మీద పాకితే మీకు ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంట్లో పూల కుండీలో కానీ సీసాలో కానీ మనీ ప్లాంట్ ఉంచి నీళ్లు పోసి పెంచవచ్చు. ఇలా చేస్తే మీకు సుఖ సమృద్ధం కలిగేసి మీకు అనుకూల శక్తి అనేది వస్తుంది. మనీ ప్లాంట్లో ఎండిపోయిన ఆకుల్ని వెంటనే తొలగించేయాలి. అవి ఉంటే మీకు ప్రతికూలత అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో వస్తుంది. మనీ ప్లాంట్ తీగలను ఎప్పుడూ వేళ్లతో సహా పీకి పారేయకూడదు. పెరుగుతున్న మనీ ప్లాంట్ తీగ మీకు చాలా అంటే ధన సమృద్ధికి సంకేతంగా నిలుస్తుంది. మనీ ప్లాంట్ తీగలను నేల మీద మీరు చెల్లా చెదరుగా ఎప్పుడు పడనివ్వకూడదు. దీనివల్ల మీకు ఆకస్మిక ధన నష్టం. మనీ ప్లాంట్ గోడ మీద పాకేలా చూసుకోవాలి. మనీ ప్లాంట్ వాడిపోకూడదు. ఒకవేళ మొక్క వాడిపోతే అందులో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. తూర్పు పడమర దిశల్లో మనీ ప్లాంట్ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. మనీ ప్లాంట్ చుట్టూ ఏదైతే ఉందో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా అంటే నీట్నెస్గా ఉండాలి. మనీ ప్లాంట్ తీగల ఆకులు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటాయి. అయితే ఒక్కోసారి క్రమబద్ధంగా అవి సీజన్ తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. మనీ ప్లాంట్ ఆగ్నేయ దిశలోనే ఉంచాలి. వినాయకుడు ఆగ్నేయ దిశకు దేవత. ఈ దిశకు శుక్రుడు ప్రతినిధి. వినాయకుడు విఘ్నాలను అశుభాలను నాశనం చేస్తాడు. శుక్రుడు సుఖ సమృద్ధాలను ప్రదానం చేస్తాడు. పైగా లతలకు కారకుడు శుక్రుడే. ఇందువల్లనే మనీ ప్లాంట్ ఆగ్నేయ దిశలో పెంచాలని వాస్తు పండితులు చెప్తున్నారు. ఈశాన్య మూలలో మనీ ప్లాంట్ ఎప్పుడు ఉంచకూడదు. మనీ ప్లాంట్కి ఈశాన్య దిశ సరైంది కాదు. ఈ దిశ మనీ ప్లాంట్కి మిగిలిన దిక్కుల కంటే ప్రతికూలమైనది. ఈశాన్య దిశకు దేవగురువైన బృహస్పతి ప్రతినిధి. శుక్రునికి బృహస్పతికి శత్రుత్వం కనుక శుక్రునికి సంబంధించిన మనీ ప్లాంట్ తీగను బృహస్పతి ప్రాతినిధ్యం వహించే ఈశాన్య దిశలో ఉంచితే నష్టం అనేది వాటిల్లుతుంది. ఇలా మనీ ప్లాంట్ ఆగ్నేయంలో ఉంచితే మనకి ధనం అనేది ఎక్కువగా వస్తుందని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.